Vaikunta Ekadashini Puraskarinchukoni Jilla Vyaptanga Sri Lakshmi Sameta Venkateshwara Alayallo Udayam Nunche Bhaktulu Kitakitaladaru Uttara Dwarangunda Swamivarini Darshanam Chesukoni Pulitulayyaru Prabhutva Nibandhanala Prakaram Maskulu Dharinchi Swamivarini Darshinchukune Vidhanga Anni Alaya Committeelu Erpatu Chesayi Chegunta Mandala Kendramloni Sri Venkateshwara Alayamlo Vaikunta Ekadashini Puraskarinchukoni Alayam Uttara Dwaram Dwara Swamivarini Darshinchukoni Bhaktulu Pratyeka Pujalu Nirvahinchi Teertha Prasadalu Sekarincharu Alaya Pujari Sri Vasudevachari Swamivari Tulsi Malato Pratyekanga Alankarinchi Bhaktulaku Teertha Prasadalu Andincharu Alaya Committee Adhvaryamlo Bhaktulaku Anni Saukaryalu Kalpincharu Isandarbhanga Sarpanch Manchikatla Srinivas Alaya Committee Sabhyulu Pujari Vasudevachari Matladutu Prabhutva Niyama Nibandhanala Prakaram COVID-19 Karananga, Maskulu Dharinchi, Swamivarini Darshinchukune Vidhanga, Alaya Committee Advaryamlo, Anni Erpatlu Chesamannaru, Ee Karyakramamlo, Vaishya Sangham Nayakulu Nagabhushanam, Ramesh, Raghava, Prakash Raju, Santosh, Raghuramulu, Mahishtho Patu, Chegunta Gramamloni Prajalu, Vivida Gramala Prajalu, Bhaktulu Taitaralu Palgunnaru. Ee Samvatsaramu, Mukkoti Ekadashi, Ee Roju, Udayam 5 Gantala Nundi. ఉత్తర ద్వార ప్రవేశం గుండా ప్రారంభించడం జరిగింది ప్రభుత్వ ఆదేశానుగా ఈ సంవత్సరము కోవిడ్-19 ప్రకారం ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి ఆలయానికి విచ్చేసి స్వామిని దర్శించి అర్చనలు తీర్థ ప్రసాదము అందడం జరిగింది ఈ సంవత్సరము నా చేగుంట వెంకటేశ్వర స్వామి దేవాలయంలో యజమానులు మరియు కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు అందరి సహకారం చేత సర్వాంగ సుందరంగా స్వామి అలంకరించబడి అనేకమైనటువంటి యొక్క పుష్పమాల చేత అలంకరించి ఉదయం 4 గంటలకే సుప్రభాతంతో స్వామి చక్కగా ముఖమంటపంలో వేంచేపు చేసి భక్తులందరికీ హారతి తీర్థ ప్రసాదములు అందజేయడం జరిగింది ఈ ముక్కోటి ఏకాదశి పరమ పవిత్రమైనటువంటిది ఉత్తరదారం గుండా స్వామిని దర్శించినట్లయితే తప్పకుండా మోక్ష ప్రాప్తి కలుగుతుంది సంపూర్ణమైనటువంటి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని పెద్దల వాచ ఎందుకనే ప్రతి ఒక్కరు కూడా శుచిగా స్నానం ఆచరించి ఎవ్వరూ రానటువంటి వారు కూడా ఈ ముక్కోటి ఏకాదశి నాడు స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీ ఈ సంవత్సరము మన కరోనా ప్రభావం చేత ఈ సంవత్సరము స్వామిని దర్శించి అలాంటి ఉన్నటువంటి భయంకరమైనటువంటి యొక్క వ్యాధిని నిర్మూలించాలని ప్రతి ఒక్కరూ వేడుకుంటూ ఆ స్వామిని ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించడం జరిగింది ఈ సహా సహకారాల చేత అందరి సహకారం చేత ఈ వేడుక ఈరోజు జరిపించడం జరుగుతుంది సాయంకాలం స్వామివారికి డోలోత్సవము మళ్ళీ అలాగే విష్ణు సహస్రన పారాయణం చేత ఈ ఏకాదశి పరిసమాప్తమవుతుంది కనుక ఈ సంవత్సరము మనము కరోనా మహమ్మారిని ప్రాళదూరాలి అని చెప్పి ఆ శ్రీనివాసుని మనసారా ప్రార్థిద్దాం పూర్ణమో వెంకటేశ ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ప్రతి సంవత్సరం బచ్చు బాలరాజు గారు వాళ్ళ కుమారులు శేఖరు సురేష్ వీళ్ళందరూ కూడా భక్తి శ్రద్ధలతో ప్రతి సంవత్సరం ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని చాలా దిగ్విజయంగా వీళ్ళు నిర్వహిస్తున్నారు అన్ని ఏర్పాట్లు కూడా చాలా మంచిగా చేస్తున్నారు ఈ కోవిడ్ నిబంధనలను అనుసరించి అందరూ కూడా మాస్కును తప్పనిసరిగా ధరించాలని బహుదూరం పాటించాలని కూడా చాలా గేట్ దగ్గర ఉండి దగ్గరున్న అందరినీ కూడా భక్తి హిత్తులతో అందరూ చెప్తున్నారు అందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు ఉత్తర ద్వారం ద్వారా ఇవాళ దేవుడు వెంకటేశ్వర ప్రసన్న వెంకటేశ్వర దర్శనం బాగా జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఇలాగే బాగా అద్భుతంగా జరుగుతుంది ఈ సంవత్సరం కూడా వాళ్ళ మాస్కులు శానిటైజర్లు కూడా ఇక్కడ ఉత్తర ద్వారం దగ్గర పెట్టారు అందరూ కూడా దాన్ని విధిగా పాటించి ప్రసన్న వెంకటేశ్వరం ఆశిస్తూ చందాలను అందరూ కోరి ప్రార్థిస్తారు ఒకటి ఏకాదశి భాగంగా మన చేగుంట గ్రామంలో గల శ్రీ వెంకటేశ్వర టెంపుల్ అని సరౌండింగ్లో ఉన్న మండలంలో భక్తులందరూ మార్నింగ్ పొద్దునే వచ్చి వెంకటేశ్వర స్వామి యొక్క ఉత్తర ద్వారం నుంచి వచ్చి భక్తులందరూ దర్శనం చేసుకున్నారు మరి అదేవిధంగా ఈ వెంకటేశ్వర టెంపుల్ చాలా పురాతనమైంది ఇది మన దీనికి పచ్చబాలయ్యని కట్టిన తర్వాత ధర్మకర్తలు ప్రతి సంవత్సరం ఈ మన బ్రహ్మోత్సవాలు కానీ ఈ వైకుంఠ ఏకాదశిలో కానీ అన్ని ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నారు అదేవిధంగా మేము అందరికీ కోఆపరేషన్ చేస్తున్నాము ముందు ముందు కూడా మేము అన్ని రకాల ఒక కమిటీ వేసి ఖచ్చితంగా ఈ వెంకటేశ్వర ఆలయాన్ని మంచి
చాలా గుడిని మంచి ఉత్సవంగా మంచి ఆహ్లాదకరమైన గుడిని అందరం దర్శనం చేసుకున్నట్టు అన్ని అన్ని రకాల సదుపాయాలు కలిగేటట్టు మేము అందరం కలిసి చేస్తామని చెప్పి గజ్వేల్ పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవాలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయని, సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ కమిటీ. పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. అలాగే పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకుని సువర్ణ పుష్పాలతో పూజలు నిర్వహించారు. భక్తులందరికీ కూడా తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపక చైర్మన్ బుక్కా వెంకటేశం గుప్తా మాట్లాడుతూ 2006లో గుడి స్థాపన చేయటం జరిగిందని, అప్పటి నుంచి ముక్కోటి ఏకాదశి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం గజ్వేల్లో 2006లో ప్రతిష్ట చేయబడినది శ్రీమన్నారాయణ స్వామి ఆధ్వర్యంలో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ముక్కోటి ఏకాదశి దినదిన అభివృద్ధి చెందుకుంటూ వేలాది సంఖ్యలో భక్తులు వస్తున్నారు. భక్తులు కోరుకున్న కోరికలకు ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం చేసి దినదిన అభివృద్ధి చెందుతుంది. ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా మా దేవస్థానం కమిటీ తరఫున ప్రసాద విస్తరణ ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు శ్రీ తిరుపతి నుండి తీసుకువచ్చి అడ్డూరు ఇక్కడ విక్రయించడం జరుగుతున్నది. భక్తులకు ప్రెస్ వాళ్ళు కానీ పోలీసు వారు కానీ మా టెంపుల్ తరఫున భక్తులు మరియు మాలధారణ చేసిన సేవాదారులు అన్ని సేవలు చేస్తున్నారు. వాళ్ళందరికీ ఆ వెంకటేశ్వర స్వామి కృప నల్గాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని మెదక్ జిల్లా కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ఉత్తర ద్వారం ద్వారా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కోదండ రామాలయంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి పల్లకి సేవలో పాల్గొన్నారు. ఈ రోజు వైకుంఠ వాకిళ్లు తుడుచుకుని ఉంటాయని, వైష్ణవ ఆలయాల్లో గల ఉత్తర ద్వారం ద్వారా భక్తులు తెల్లవారుజాము నుంచే స్వామివారిని దర్శించుకున్నారు. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమని వేద పండితులు తెలిపారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని నిజాంపేట మండల పరిధిలోని చల్మెడ గ్రామంలో తెల్లవారుజామున శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకున్నారన్నారు పురోహితులు సంతోష్ శర్మ. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం మాదిరిగానే చల్మెడ గ్రామంలో వెలిసిన శ్రీ తిరుమల స్వామివారికి వైకుంఠ ఏకాదశి అంగరంగ వైభవంగా నిర్వహించామని, ఉదయం 4 గంటల నుంచే స్వామివారికి అభిషేకాలు 5 రకాల భోగాలు నిర్వహించడం జరిగిందని, భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మహేష్, డైరెక్టర్ తిరుమల్, టిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ సుధాకర్ రెడ్డి, అబ్బారెడ్డి భాస్కర్ రావు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు నంద్యాల బాలరెడ్డి, నాయిని వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం జరుపుకునేటట్టుగానే మన తల్మెడలో వేసినటువంటి తిరుమల స్వామి వారికి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఈ రోజు పొద్దున ప్రారంభమయ్యాయి. పొద్దున 4 గంటలకు స్వామివారికి అభిషేకం, తర్వాత అలంకరణ, తర్వాత స్వామివారికి ఉత్తర ద్వార దర్శనం కల్పించడం జరిగింది. తదుపరి స్వామివారికి 5 రకాల భోగాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. వాళ్ళ మెదక్ జిల్లా రామయ్యంపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. నియమ నిబంధనలు పాటిస్తూ ప్రజలు మాస్కులు ధరించి ఉత్తర ద్వారం గుండా వెళ్లి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు. వేలాది మంది భక్తులు ఉత్తర ద్వారం గుండా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని పూజలు నిర్వహించారు. ఏడాదికి 24 ఏకాదశుల్లో సూర్యుడు ఉత్తరారాయణకి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్, వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి యాదగిరి, పిఎస్సిఎస్ చైర్మన్ బాజే చంద్రం, తోట లక్ష్మీపతి, కోవూరి లక్ష్మణ్, గంగం శ్రీనివాస్, ఎనిశెట్టి అశోక్, బుట్టా విద్యాకర్, రాజు, కందుకూరి శ్రీనివాస్, తోట కిరణ్, కాసం సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సంవత్సరంతో 8 సంవత్సరాలు జయప్రదంగా జరుగుతున్నటువంటి ముక్కోటి ఏకాదశి కార్యక్రమం గత సంవత్సరం 4,000 మంది వరకు స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఈరోజు ముక్కోటి ఏకాదశి కార్యక్రమంగా స్వామివారు లోకం పైకి వచ్చి శత్రు వినాశనం కోసం వచ్చినటువంటి స్వామివారు ఈరోజు ముక్కోటి దేవతలు స్వామివారి దర్శనం చేసుకుంటారు. కావున అందరూ ఈరోజు ఉత్తర ద్వార దర్శనం ద్వారా చేసుకున్నందుకు వారికి పుణ్యం కలుగుతుందని శాస్త్రంలో ప్రతీతి. ఈరోజు స్వామివారికి శ్రీనివాస నిధి అనేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో పబ్బ సత్యం గారు 51 రాఘవేంద్ర పబ్బ శ్రీనివాస్ గారు ఈ రాఘవేంద్ర ఇడ్లీ సెంటర్ 51 నవత్ శ్రీనివాస్ గారు 11,000 రూపాయలు గజవాడ కాశీనాథ గారు 51 రూపాయలు కూడా శ్రీనివాస నిధికి సమర్పించడం జరిగింది. 80 రూపాయలతో ప్రతిరోజు దూపతికి నైవేద్యం. సిద్దిపేట జిల్లా వరగల్ మండలంలోని శ్రీ నాచగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి కట్టా సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్త జనావళి ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్నట్లయితే స్వామివారి కృప ఎల్లప్పుడూ వారిపై ఉంటుందని అపార నమ్మకం. స్వామివారిని పల్లకి సేవలో పురోవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ శ్రీ నాచారంగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలను ప్రతి ఏటా ఘనంగా జరుపుకోవటం జరుగుతుందన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు అయ్యారని స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకోవటం జరుగుతుందని తెలిపారు. ఈ ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్నట్లయితే సకల పాడి పంటలు సుఖ సంతోషాలతో ఉండాలని అపారమైన నమ్మకమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేద పండితులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. శ్రీ నాచగిరి లక్ష్మీ నృసింహ స్వామిని నమః. ఈరోజు ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి చాలా ప్రాశస్యం. తెలంగాణ రాష్ట్రంలో సుప్రసిద్ధ నృసింహస్వామివారి క్షేత్రాల్లో శ్రీ నాచగిరి లక్ష్మీ నృసింహస్వామివారి క్షేత్రం కూడా చాలా దివ్యమైనటువంటిది. హరిద్రా నదీ తీరాన వేంచేసినటువంటి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారు చాలా వైభవంగా ఈరోజు ఉత్తర ద్వారం గుండా భక్తజనులకు దర్శనాన్ని ఇచ్చినారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకమైనటువంటి వేదికను పూల అలంకరణలతో ఏర్పాటు చేసి ఉన్నారు. మొదటగా ప్రస్తుతం మార్గశిర మాసాన్ని పురస్కరించుకుని పాశుర పఠనం తర్వాత లక్ష్మీ సమేతమైనటువంటి నృసింహస్వామివారు నాచగిరి పురవీధుల్లో ఊరేగింపు అయిన తర్వాత ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఉత్తర ద్వార వేదిక వద్ద స్వామివారిని వేంచి పూజ చేసిన అనంతరం భక్తజనులు, పుర ప్రముఖులు, వచ్చినటువంటి భక్త జనావళిందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారి కృపకు పాత్రులైనారు. జయ శ్రీమన్నారాయణ.